ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్ చేస్తున్నారు, అలాగే ఈమెయిల్స్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది అతి ముఖ్యమైనది, ఎండాకాలం చర్మాన్ని ఎలా చల్లగా ఉంచుకోవాలి, అందాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది తెలుసుకుందాం. కొంతమంది ఉంటారండి, అలాగ ఎండలోకి వెళ్తారు, వెళ్ళి వస్తే చాలిక ముఖం ఎర్రగా కందగడ్డలాగా మారిపోతుంది. అదే సెన్సిటివ్ స్కిన్ అనుకోండి, వీళ్ళకి కేవలం అలాగే ఎర్రగా మారటమే కాదు, కాస్త మంటగా కూడా అనిపిస్తుంది. మరి దీనికి చాలామంది చేసేటి ఏంటంటే, అలా వెళ్ళేసేసి ఏదో ట్యాప్ దగ్గరికి వెళ్ళి చన్నీళ్ళతోటి మొహం కడుక్కుంటారు. అయితే ఇలాగ మొహాన్ని శుభ్రం చేసుకోవటం వల్ల చన్నీళ్ళతోటి తాత్కాలికంగా రిలీఫ్ అనిపిస్తుంది, కానీ అలసిపోయినటువంటి చర్మం తిరిగి ఆ ఫ్రెష్నెస్ని, ఆ తాజాదనాన్ని సంతరించుకోవాలంటే దానికి కొన్ని ముఖలేపనాలు మీరు వేసుకోవాలి. వరుసగా ఈ ముఖలేపనాలు, వీటి ప్రత్యేకతలు, వీటి వాడాల్సినటువంటి విధానం, ఇది తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది ఎర్ర చందనం గురించి. ఈ ఎర్ర చందనం అనేది మీకు ఆయుర్వేదం మూలికలు అమ్మేటటువంటి అంగళ్ళలో దొరుకుతుంది. ఎర్ర చందనం పొడి, రెడ్ శాండల్వుడ్ పౌడర్, ఒక గిన్నెలో మీ ముఖానికి ప్యాక్కి ఎంత అవసరం అవుతుందో అంత ఎర్ర చందనం పొడిని తీసుకోండి. దీనికి రోజ్ వాటర్ని కలపండి, గులాబీ జలం, రెండింటిని బాగా కలిపితే మీకు ఒక చిక్కటి పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని తయారు చేసుకున్నారే ఈ మిశ్రమం, దీన్ని ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ఎర్రచందనం ఎందుకు వాడామంటే, ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇవ్వటంతో పాటుగా చక్కటి గ్లోతో ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. దీంతో మీ చర్మాన్ని అటు ఎండ వేడి నుంచి రక్షించుకోవచ్చు, అదేవిధంగా అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇక మరొక ఆసక్తికరమైన పదార్థం పాల పొడి, ఈ మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడరు మామూలుగా మనం టీలు కాఫీలు తయారు చేసుకోవడానికి చాలామంది వాడుతూ ఉంటారు, ఆర్గానిక్ మిల్క్ పౌడర్. దీన్ని కాస్త తీసుకొని దీనికి ఫిల్టర్ వాటర్ కలపండి. ఈ పాల పొడికి నీళ్ళు కలిపితే అచ్చం పాల్లాగా అవుతాయి, కాకపోతే చిక్కదనం ఉండేలాగా మీరు కలుపుకోవాలి, అంటే దాదాపు ఒక పేస్ట్లాగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి, ఒక 30 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీటితోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే బొప్పాయితో కూడా ఒక చక్కని ప్యాక్ ఉంది. బాగా పండినటువంటి బొప్పాయి గుజ్జు తీసుకోండి. ఈ బొప్పాయి గుజ్జుకి కాస్త పెరుగుని కొంచెం తేనెని కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, బొప్పాయి గుజ్జు, పెరుగు, అలాగే తేనె. ఇలాగ ఈ మూడింటిని కలిపేసేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోండి. దీంతో మీ చర్మానికి, ఆ ఫేషియల్ స్కిన్కి చల్లదనం అందుతుంది. అందటమే కాదు, టైట్గా అంటే బిగుద్దనం కూడా సంతరించుకుంటుంది. దీంతో మీరు ఒక 10-15 ఏళ్ళు యవ్వనంగా, అంటే వయసు తగ్గించుకున్న వాళ్ళలాగా కనిపిస్తారు. ఇక ఇలాంటిదే కీరా దోశ, దీంతో కూడా ఒక చక్కని ప్యాక్ ఉంది. వేసవిలో ఈ కీరా దోశలు బాగా ఎక్కువ దొరుకుతాయి మనకి. కీరా దోశని కట్ చేయండి. ఈ ముక్కతో ఈ చర్మం పైన మృదువుగా మర్దన చేసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాగే ఈ చర్మం కూడా, అంటే ఇలాగ గ్లోతుడు కనిపించడమే కాదు, మృదుత్వాన్ని కూడా సంతరించుకుంటుంది. ఇక ఇలాంటిదే టమాటాతోటి కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. టమాటోని స్క్వీజ్ చేసి గుజ్జు తయారు చేసుకోండి. ఈ టమాటా గుజ్జుని తీసుకొని ఈ టమాటా గుజ్జుకి కాస్త తేనె కలపండి. దీన్ని ముఖానికి ప్యాక్లాగా వేసుకోండి. దీంతో చర్మానికి చల్లదనం అందుతుంది. కావాలనుకుంటే ఈ టమాటా బదులుగా మీరు యాపిల్ని కూడా ఈ ప్యాక్ కోసం వాడుకోవచ్చు. ఈ ప్యాక్తో ఈ చర్మం ప్రకాశవంతంగా, బ్రైట్గా కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే పుచ్చకాయతో ఒక చక్కని ప్యాక్ ఉంది. పుచ్చకాయ అంటే వాటర్ మిలన్, మీకు తెలిసిందే, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇలాంటి ఈ పుచ్చకాయ ముక్కని కట్ చేసి చర్మంపై రుద్దుకోవాలి. దీంతో ఎండ వేడి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది, అంటే చర్మం సేద తీరుతుంది.
అలాగే ఈ సన్ రేస్ అంటే ఈ సూర్యరశ్మి వల్ల ఎదురయ్యేటటువంటి ఆ ట్యానింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమస్యకు కూడా ఇది ఒక చక్కటి పరిష్కారం. ఇలాంటిదే అవకాడో, దీంతో కూడా ఒక ప్యాక్ ఉంది. అవకాడో అనేది కొంతమందికి పళ్ళు తెలియవు, కానీ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సూపర్ బజార్లలో వీటిని అమ్ముతున్నారు. ఒక అవకాడో తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ముక్కనేమో ఫ్రిడ్జ్లో పెట్టండి, మరో ముక్కని మీరు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోండి. అంటే ఇంటర్నల్గా తీసుకోవాలి సగం ముక్కని. సగం ముక్కని ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, దీన్ని బాగా చల్లగా అయిన తర్వాత బయటికి తీసేసి మెత్తరి గుజ్జులా చేసుకోండి, స్క్వీజ్ చేయండి. ఇప్పుడు ఈ అవకాడో గుజ్జుకి కాస్త తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోండి. 20 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఎండాకాలం మీరు ప్యాక్స్లా వాడుకోగలిగినవి. ఉదాహరణకు చల్లటి ఐస్, దీంతో చర్మం పైన రుద్దుకోవచ్చు. అలాగే ఓట్ మీల్స్, పీచ్, అలాగే అరటిపండు, పుదీనా, వీటితో ఈ ప్యాక్స్ తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇంకా నిమ్మరసం కానీ, పెరుగు కానీ, తేనె కానీ, ఇలాంటివి కూడా ఈ ఫేస్ ప్యాక్స్లో మీరు ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే ఈ ఎండాకాలం మీ ముఖం చల్లగా కూల్గా ఉంటుంది, అలాగే ఈ ఎండాకాలం మీరు అందంతో వెలిగిపోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయత్కంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. డాక్టర్ మురళీ మనోహర్ చిర్మామిల్లా, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ మల్టీ డిసిప్లినరీ సెంటర్, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ నియర్ మెట్రో ట్రైన్ పిల్లర్, MYP 12.